ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి ఇటీవలి కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఈ ఊహాగానాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి ఆ రెండు పార్టీల నేతలు కూడా టీడీపీ జనసేన కలిసే పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు గతంలో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయామనే ఫీలింగ్ ఇరు పార్టీల నేతల్లో ఉంది అందుకే ఈసారి ఆ తప్పు చేయకుండా ఉమ్మడిగా కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నారు అధికార వైసీపీ మాత్రం ఈ రెండు పార్టీలు తమకు ఇబ్బంది తప్పదేమోనని అంచనా వేస్తోంది అందుకే ఈ రెండు పార్టీలను కలవనియకుండా ఎత్తుగడలు వేస్తోంది అయితే టీడీపీ జనసేన మధ్య పొత్తు అంత ఈజీగా కొలికొస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తాజాగా శ్రీకాకుళం జిల్లా రుణస్థలంలో పవన్ కళ్యాణ్ యువశక్తి సభ నిర్వహించారు ఇందులో దాదాపు ఎన్నికలకు సమర భేరి మోగించారు యువతకు దిశానిర్దేశం చేస్తూనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు సీఎం పవన్ అని అరిస్తే సరిపోదని ఎన్నికల్లో ఓటు వేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు సభలకు జనాలు వచ్చినా ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఉపయోగం ఉండదన్నారు మిమ్మల్ని నమ్మి గుడ్డిగా రాజకీయాల్లోకి దూకేశానన్నారు పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్లేంత ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదని కొందరు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు ఒంటరిగా వెళ్తే నన్ను గెలిపిస్తారా అని ప్రశ్నించారు క్షేత్రస్థాయి బలం తెలిస్తే ఒంటరిగా వెళ్లేందుకు భయపడే వ్యక్తిని కాదన్నారు పవన్ దుర్మార్గులు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం శత్రువులను కూడా కలుపుకొని వెళ్ళక తప్పదన్నారు ఒంటరిగా వెళ్లి వీరమరణాలు అవసరం లేదన్నారు ఈ సందర్భంగా పవన్ చేసిన కొన్ని కమెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి చంద్రబాబుతో బేరాలు కుదిరిపోయాయంటూ కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు ఒరే యదవల్లారా తాను అలాంటి వ్యక్తిని కాదన్నారు చంద్రబాబుతో సంబరాల రాంబాబు గురించి ఇరవై మూడు నిమిషాలు సన్నాసి ఐటీ మంత్రి గురించి పద్దెనిమిది నిమిషాలు లా అండ్ ఆర్డర్ పై ముప్పై నిమిషాలు చర్చించానన్నారు రాష్ట్ర సుస్థిరతపైనే మాట్లాడుకున్నామన్నారు గతంలో టీడీపీని తిట్టినా ఇప్పుడు చంద్రబాబును కలిసినా రాష్ట్రం కోసమేనన్నారు పవన్ వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీరకూడదని స్పష్టం చేశారు చంద్రబాబుతో సీట్ల గురించి చర్చించలేదన్న పవన్ గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళ్తామన్నారు లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఇదే అసలు ట్విస్ట్ గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళ్తామన్నారు పవన్ లేకుంటే ఒంటరిగా వెళ్తామని క్లారిటీ ఇచ్చారు గౌరవం అంటే ఏంటనేది ఇప్పుడు ప్రశ్న గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించిన జనసేనకు ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది ఇప్పుడు జనసేన బలం ఏంటనేది తెలీదు అయితే గతంతో పోల్చితే జనసేన బలం పెరిగిందని అందరూ చెప్తున్నారు ఇలాంటప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరితే సీట్ షేరింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం జనసేన ముప్పై వరకు అసెంబ్లీ సీట్లు అడగబోతోందనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న ప్రశ్న అయితే అన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంటుందా అనేది కూడా తేలాల్సిందే ఇరవై వరకు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించొచ్చని సమాచారం సీట్లు ఇస్తే అసలుకే మోసం వస్తుందేమోననే భయం టీడీపీకి ఉంది అందుకే రెండు పార్టీల మధ్య సీట్ల వేరం చాలా కష్టంతో కూడుకున్న పని రెండు పార్టీల్లో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది ఈ విషయంలో ఎక్కడ తేడా కొట్టినా రెండు పార్టీలకు నష్టం జరగడం ఖాయం ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం కంటే వైసీపీని గద్దె దించేందుకు కలిసి వెళ్లడమే ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు అంతేకాకుండా ఒంటరిగా వెళ్తే గెలిపిస్తామని హామీ ఇవ్వగలరా అని అభిమానులను పార్టీ శ్రేణులను ప్రశ్నించారు అదే సమయంలో గౌరవం లేకుంటే ఒంటరిగా వెళ్లేందుకు కూడా వెనకాడబోవని క్లారిటీ ఇచ్చారు దీంతో రెండు పార్టీలు సీట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది లేకుంటే పొత్తు బెడిసి కొట్టడం ఖాయం అదే జరిగితే ఈ రెండు పార్టీల ఆశలు నెరవేరడం కష్టం మరి సర్దుకుపోతారా సమరానికి సిద్ధపడతారా అనేది చూడాలి